ఏండోయ్ నమస్కారం అండి, నేను మీకు ఆధార్ కట్టేనే. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను కనిపెట్టేశారు. వెనకాల వ్యూ ఉంది కదా, పైన పేరుంది కదా, అన్నవరం వచ్చాను అని. అయినా ప్రతి వారం ఏదో వెరైటీ ఐటెంతో వచ్చే గోదావరి గట్టయ్య, అన్నవరం ఎందుకు వచ్చాడని కదా మీ డౌట్ చెప్తా. అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం ఎలా తయారు చేస్తారో, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో, దాని వెనుక ఎంతమంది ఉన్నారో, ఎంతమంది స్వాములవారు చేస్తే అంత టేస్ట్ వచ్చింది, ఇవన్నీ నేను మీకు చెప్తా. అందులో అన్నట్టు మాట, ఈ అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే అన్నవరం ఏం చెల్లినాడు, కనీసంలో కనీసం 10 బాట్లన్నా తీసుకుని వెళ్ళకపోతే ఊరుకోడు అంటే నమ్మండే. ఆ ప్రసాదంలో మహత్యం అలాంటిది మరి, ఇంకెందుకు ఆలస్యం? అసలు ఏటికెట్టయ్యా ముందు మొదలెట్టంటారా? నడండి భూతాద్ దగ్గరికి వెళ్ళిపోదాం. అన్నట్టు భూతాద్ అంటే ఏంటనుకుంటున్నారా? ప్రసాదం తయారు చేసే ప్లేస్ని భూతాద్ అంటారనమాట. వచ్చేయండి మరి. భూతాదికి వెళ్తా, మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అండి మరి. ఏండో సత్యనారాయణ స్వాములవారు మా గోదావరి జిల్లాలో ఉండడం మా పూర్వజన్మ సుకృతం అండి. హాయ్, ఎందుకంటే మాకు పెళ్ళి అయినా పేరంటమైనా ఇదిగో మా అన్నవరం సత్యనారాయణ స్వాములవారు వ్రతం చేసుకోకుండా ఉండవంటే నమ్మండి. అందులోనూ మా మనసులో కోరికలు స్వాములవారికి చెప్పగానే నేనున్నాను, ఎందుకు భయం అంటూ మా స్వాములవారు అభయం ఇస్తున్నట్టు అనిపిస్తుందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అన్నవరాన్ని శ్రీ సత్యనారాయణ స్వాములవారు ఆలయం పంపానదీ తీరంలో రత్నగిరి కొండ మీద ఉందండి. ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామివారు కుడి పక్కన పరమేశ్వరుడు, ఎడం పక్కన అనంతలక్ష్మి అమ్మవారు కొలువైన శివకేశవుల క్షేత్రం అండి. అంతేకాదండి, స్వామివారు వ్రతం చేసుకుని దర్శించుకునే భక్తులు వేల సంఖ్యలో అన్నవరం వచ్చి స్వామివారు తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారంటే నమ్మండి. ఏది ఏమైనా మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండే అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉందండి. ఈ గుడి ప్రాంగణ విషయానికి వస్తానండి, రథాకారంలో ఉండి 4 దిక్కులు 4 చక్రాలతో ఉంటుందండి. ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు, కైంకర్యాలు, సామూహిక వ్రతాలు జరుగుతాయండి. అది ఏంటో తెలియదండి. స్వామివారు వ్రతం చేసుకున్న తర్వాత అక్కడ పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని కూతంత నోట్లు వేసుకుంటే చాలు, నా సావిరంగా ప్రసాదానికి అంటుకున్న ఆకును కూడా నాకెత్తామంటే నమ్మండి, అంత మధురంగా ఉంటుందండి మరి. అందుకే మధురంగా ఉండే శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం వెనక కథ మీ అందరికీ చెప్దామని మీ ముందుకు వచ్చేయనండి. రండి, అసలు ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారో, అందులో ఏమేమి చేస్తారో ఇవన్నీ మీకు చెప్పేస్తాను. స్వామివారి ప్రసాదం తయారు చేసే భూతాది దగ్గరికి వచ్చామండి. చూసారా, స్వాములవారిని చూస్తుంటే మనసు పులకరించిపోతుందండి. సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ఎలా తయారు చేస్తారో, అసలు అందులో ఏమేమి వేస్తారో, ఎంతమంది ఈ ప్రసాదం తయారీ వెనక కృషి ఉంది, ఇవన్నీ కూడా నేను మీకు దగ్గరుండి మరీ విపులంగా చెప్తానండి. ముఖ్యంగా ఈ ప్రసాదం తయారీ విషయానికి వస్తే అబ్బో నేను చెప్పే కన్నా మీకు చూపెడతామే బెటర్ అనుకుంటున్నాను. రండి. వచ్చేసామండి ప్రసాదం తయారీ కేంద్రానికి. చూసారా, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బ చూస్తుంటే కుమ్మ కుమ్మ కుమ్మకుమ్మలు ఆడిపోతుందండి. స్వాములవారు ప్రసాదం తయారు చేసే నెయ్యి ఆహా ఎంత అద్భుతంగా ఉంది. ఎన్ని డేగ్జాలు ఉన్నాయో చూసారా, ఎంత అబ్బా అబ్బా అబ్బా. కనుక్కుందాం ఎలా తయారు చేస్తారో. ప్రసాదం తయారీ కేంద్రానికి వచ్చామండి. ఇదిగో ఈ ప్రసాదం ఎలా తయారు చేస్తారో ఏటో చెప్తానని చెప్పాను కదా. ముందుగా మనకి ఏం చేస్తారంటే ఇందులో వాడే పదార్థాలు ఏంటో నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా చూడండి. వాటర్, గోధుమరవ్వ, పంచదార, స్వచ్ఛమైన నెయ్యి, అబ్బో చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి సువాసన రావడానికి మాత్రం ఎలాచీ పౌడర్ కూడా వేస్తారండి. ఇప్పుడు ఎలా తయారు చేస్తారో ఏటో మీ కళ్ళారా మీరే చూడండి. ముందు పంచదారతో స్టార్ట్ చేస్తున్నారు ఏంటి స్వామి? ముందుగా వేసిన గోధుమ నూకండి, స్వాములవారు చాలా చక్కగా కలుపుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇందులో పంచదార వేస్తారనమాట. చూసారా,
పంచదార ఏస్తున్నారన్నమాట. చాలా అద్భుతంగా ఉండే అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే మాట్లాడుకుంటున్నారండి. అందుకనే ఎవరు వచ్చినా ఈ అన్నవరం ప్రదేశానికి కనీసంలో 10 కోట్లన్నా కొనుక్కోకుండా ఎలరంటే నమ్మండి. మరి ప్రసాదం స్వామివారి మహత్యం అలా ఉంటుంది. మరి ఇప్పుడు ఇందులో గోధుమ రవ్వ ఆల్రెడీ వేసేసారు, ఆ రవ్వలో పంచదార వేసారు. ఇప్పుడు స్వామి వారు మంచి గొప్పగా కలుపుతూ ఉన్నారు. ఇలా కలపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. తర్వాత ఇంకేం వేస్తారన్నది కూడా మీరే చూడండి. సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం కుంకుమలు ఆడటానికి ఇలాచీ పౌడర్ స్వామి వారు అందులో వేస్తున్నారు. చూసారా స్వచ్ఛమైన యాలకిల్ని తీసిన పౌడర్ ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మనం తిన్న ప్రతి ముద్దకి కూడా లేదా ప్రతి ప్రసాదం కూడా ఇలాచీ పౌడర్ వస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యండి, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మరి అన్ని స్వచ్ఛమైన పదార్థాలు వాడటం వల్లే సత్యనారాయణమూర్తి స్వామివారి ప్రసాదం ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్వామిలోరు ఆ ప్రసాదంలో దీన్ని రంగరించి వేస్తారు చూడండి. అంతే స్వామిలోరు ప్రసాదం మరి ఆకి చేతికి కూడా ఎన్న అంటుకుంటుంది అంటే మరి ఎంత అద్భుతమైన నెయ్యి వేయడం వల్లే. ఇక్కడ స్వామివారి ప్రసాదం 20 కళాయిల్లో తయారు చేస్తున్నారండి. చూసారా వరుసగా తెల్లవారుజాము 4 గంటలకు మొదలెడతారు. భక్తుల డిమాండ్ మేరకు ఎన్ని పొట్లాలు కావాలితే అన్ని పొట్లాలు, ఎంత ప్రసాదం కావాలితే అంత ప్రసాదం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఏమండో కెట్టయ్య గారు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయారు కదా, అందరూ కూడా ఈ కలర్ ఎలా వచ్చిందని అనుకుంటారు. వాళ్ళు ఏ కలర్లో ఏమి వేయరండి. స్వామివారి కరుణా కృపా కటాక్షాలు క్షేత్ర మహిమ వల్ల ఆ కలర్ వస్తుంది అనమాట ప్రసాదానికి. స్వచ్ఛంగా నేను ఇక్కడ నించుని చూసి మరీ ఆ ప్రసాదానికి రంగు ఎలాగొచ్చిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత మీకు చెప్తున్నానండి. ఇందులో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రసాదం తయారీ అంత అద్భుతంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ప్రసాదం తయారీలో 10 మంది వంటస్వాములు నిర్విరామంగా పనిచేస్తూ ఉంటారండి. ఎందుకంటే భక్తుల డిమాండ్ మేరకు ప్రసాదం ఎంత వెళ్తుంది ఏంటో వీళ్ళకి వచ్చిన ఆదేశాల మేరకు అద్భుతమైన ప్రసాదం తయారీ 10 మంది నిర్విరామంగా చేస్తున్నారంటే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఈ మహత్యం ఎంతలా ఉందో మీకే తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పటి వరకు ఎన్ని కళాయిల్లో ప్రసాదాలు వండుతారో చూశారు, ఎంతమంది స్వాములోరు పనిచేస్తున్నారో తెలుసుకున్నారు, అందులో వేసి ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేస్తున్నారో ఏమేస్తున్నారో కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని అందులో వేసి కొంతసేపు మగ్గనిస్తారనమాట. ఆ ప్రసాదం ఎలా వేస్తున్నారో ఏటో మీరు కళ్ళారా చూడండి. మళ్ళీ మళ్ళీ కనురెప్పేసినా కూడా ఇటువంటి దృశ్యాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడలేరనమాట. అలా జాగ్రత్తగా చూడండి, అద్భుతమైన ప్రసాదాన్ని మగ్గబెట్టే ప్రక్రియ ఇది. స్వామిలోరు ఎంతో కృషితో ఎంతో అద్భుతమైన పనితనంతో ఇటువంటి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారనమాట. ఇంచుమించుగా రోజుకి 50,000 పొట్లాలు ఇక్కడ సేల్ అవుతాయంటే డిమాండ్ ఎంత మేరకు ఉందో మీకే అర్థమైపోతుంది అనమాట. చూసారా ఈ ట్రాలీలో 160 కేజీల ప్రసాదాన్ని మగ్గబెడతారనమాట. ఇలాంటి ట్రాలీలు ఎన్ని ట్రాలీలు చేస్తారో భక్తులు ప్రసాదం డిమాండ్ మేరకు. స్వామివారు చేసే ఈ అద్భుత ప్రసాదాన్ని మీరు కూడా అన్నవరం వచ్చినప్పుడు తప్పకుండా కొనుక్కొని తీసుకుని వెళ్ళి రుచి చూసి స్వామివారి దర్శనం చేసుకోండి, అద్భుతం జరుగుతుంది. అయ్యా మా ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ఎలా తయారు చేస్తారో మేము చెప్పాం ఇప్పుడు దాకా. మీ నోటి వెంట కూడా ఎలా తయారు చేస్తారు, అందులో ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారు ఒక్కసారి మీ నోటు చెప్పండి స్వామి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భూతాది అనగా ప్రసాదం తయారీ విభాగం నుంచి ప్రసాదం వంటస్వామిగా నేను మాట్లాడుతున్నానండి. నా పేరు మధుబాబు. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఒక 10 మంది వరకు బ్రాహ్మణులు వంట బ్రాహ్మణులు పనిచేస్తున్నారండి. వంటస్వాములు ప్రతిరోజు తెల్లవారుజామున శుచిగా శుభ్రంగా వచ్చి ఇక్కడ ప్రసాదం నిత్యం తయారు చేయడం జరుగుతుందండి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి ముందు పొయ్యి వెలిగించిన తర్వాత నీళ్ళు ఉడక నీళ్ళు పోస్తామండి. నీళ్ళు పోసి నీళ్ళు ఉడికిన తర్వాత నూక వేయడం జరుగుతుందండి. నూక బాగా ఉడికిన తర్వాత పంచదార వేసి
బాగా కలి కలపవలసిన ఇది ఉంటుందండి. తర్వాత నెయ్యి ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడతామండి. ఈ నెయ్యి వేసి తర్వాత యాలకపొడి, యాలకపొడి సువాసనగా శుచిగా ఉంటుందనే ఉద్దేశంతో యాలకపొడి వినియోగించడం జరుగుతుందండి. దీనికి ఇదే ప్రతినిత్యం ఇదే ప్రాసెస్మే జరుగుతూ ఉంటుందండి. ఈ కళాయి బాగా గట్టిపడిన తర్వాత తొట్టిలోకి వంపడం జరుగుతుందండి. ఒక తొట్టికి రెండు కళాయిల వరకు ఒక తొట్టిలో వేయడం జరుగుతుందండి. ఈ ఒక తొట్టి ప్రసాదం ఇంచుమించు 160 కేజీల ప్రసాదం దిగుబడి అవుతూ ఉంటుందండి. దీనికి సమయం గంటన్నర సమయం పడుతుందండి ఒక కళాయి తయారు చేసి దింపడానికి. అంతకుముందు ఈ అన్నవరం సత్యనారాయణ మూర్తి ప్రసాదం వేరే చోట చేయడం జరిగిందండి. అక్కడ నిర్విరామంగా ప్రసాదాన్ని అందించేవారు ఇప్పుడు నూతన భవనం నిర్మించిన తర్వాత ఇంకా అద్భుతమైన పనితనం సులువైంది. సులువుతో పాటు ఈ అద్భుతమైన ప్రసాదాన్ని మీ సంతకు చేరుతున్నారనమాట. ఇలాచీ పౌడర్ వేసి మగ్గబెడుతున్న సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అండి. ఇలా మగ్గబెట్టిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత అక్కడ భక్తులకు ప్రసాదాన్ని పొట్లలో చుడతారనమాట. ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపించేస్తాను, రండి. చూసారా 2 గంటల మగ్గబెట్టిన ప్రసాదం. ఈ ప్రసాదాన్ని ఇప్పుడు పొట్లాలు, అదే సత్యనారాయణ స్వామివారి ప్రసాదాన్ని పొట్లాల కింద ఆకుల్లో కట్టే ప్రదేశానికి తీసుకుని వెళ్తా ఉన్నారనమాట. చూస్తుంటేనే ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు ప్రసాదం ప్యాకింగ్ జరిగే ప్రదేశానికి మనం వెళ్తున్నాం అన్నమాట. అలా ఇక్కడ తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఆ బేసిన్లో వేసి చూసారా పొగలు వస్తాయి ఎంత వేడిగా ఉందో. కాస్త చల్లారిన తర్వాత ఇక్కడ ప్యాకింగ్ ప్రక్రియ మొదలెడతారనమాట అండి. అది కూడా ఎంతో అద్భుతమైన సాంప్రదాయ పద్ధతిలో తయారైనటువంటి, అదే మన ప్రకృతి ద్వారా లభించినటువంటి అడ్డాకు ఇస్తరాకులో వేసి భక్తులకు అందివ్వడం జరుగుతుందండి. ఈ అన్నవరం దేవస్థానం మీద కూడా ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా తయారు చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో కృషి జరుగుతూనే ఉంది. భూతాదిలో తయారైన ప్రసాదాన్ని ప్యాకింగ్ చేయడానికి 58 మందితో పని చేయిస్తూ ఉంటారండి. ఏళ్ళో ప్రసాదాన్ని ప్యాకింగ్ చేసి 150 గ్రాములు ప్రసాదం చక్కగా చుట్టి ఇదిగో ఈ బుట్టల్లో వేస్తారు. ఈ బుట్టల్లో వేసిన తర్వాత ఈ కౌంటర్ దగ్గరికి డెలివరీకి రెడీగా ఉన్నట్టు అనమాట. ఎన్ని బుట్టలు ఉన్నాయో చూసారా? ఇవే కాదు, చేసి చేస్తుంటే వెళ్ళి వెళ్తుంటే ప్రసాదం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది, అలా తయారవుతూనే ఉంటుంది. అందుకనే ఎంత చక్కగా స్వామివారు చూడతారో చూడండి. ఆవు నెయ్యితో వేసి స్వచ్ఛమైన ఆవు నెయ్య అంత అద్భుతంగా తయారు చేస్తున్నారు. చూసారా అండి, చక్కటి నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేసిన తర్వాత కూడా కలిపి అది భక్తులకు అందిస్తున్నారు. 150 గ్రాముల ప్రసాదం పొట్లం భక్తుల చేతికి అందివ్వడానికి ఇంత ప్రయత్నం జరుగుతుందన్నమాట. చక్కని ప్రసాదం మీ చేతిలోకి వచ్చిందంటే ఎంతమంది పనితనం ఉందో వెనకాల మీ అందరికీ కంటికి కట్టేలాగా చూపించడానికి గోదారగిట్టి వచ్చాడు, మీరు చూసారన్నమాట. ఇక్కడ ప్రసాదం తయారు చేసేటప్పుడు చూసారా, ఎటువంటి ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ ఏమీ ఉపయోగించకుండా స్వచ్ఛమైన ఇస్తరాకులో ప్రసాదాన్ని వేసి డెలివరీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ కృత నిశ్చయంతో మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూ చేస్తానే ఉన్నారు. టైం మారింది, కాలం మారింది, మనుషులు మారారు, కానీ ఆ సాంప్రదాయం అలా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రసాదం తయారు చేసే ఈ ప్రదేశాన్ని భూతాది అంటారంటండి. ప్రసాదం పొట్లాలు రెడీ అయిపోయిన తర్వాత ఇంచుమించుగా ఎన్ని పొట్లాలు ఉన్నాయి ఏటి అదిగో అక్కడ లెక్క పెట్టి ఆ బొట్లో వేసుకుంటారండి. ఆ బొట్లో వేసిన తర్వాత ఇవి సాంప్రదాయబద్ధంగానే స్వామివారి ప్రసాదం కౌంటర్కి వెళ్తాయండి. ఎలాగనుకుంటున్నారా? వ్యానలు కాదు, రిక్షాలు కాదు, కావిళ్ళతో పట్టుకుని వెళ్తారు. ఎలా పట్టుకెళ్తారో ఏటో మరికొద్దిసేపట్లో నేను మీకు చూపెడతాను, చూస్తూ ఉండండి మరి. ఇన్ని బొట్టలతో తయారు చేసిన ప్రసాదం
అంత నాలుగు కౌంటర్లో ఒక్క రోజులో అబ్బెబే ఒక్క గంటలో అబ్బెబే టైం చెప్పలేమండి. 5 నిమిషాల్లో కూడా అయిపోవచ్చు. అది భక్తుల డిమాండ్ని బట్టి భక్తుల కోరిక బట్టి ఈ ప్రసాదం తయారవుతూ ఉంటుందని చెప్పాను కదండి. అట్టి మాదిరిగానే ఈ తయారైన ప్రసాదాన్ని ఇలాగ బుట్టల్లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు. 5 నిమిషాల్లో మళ్ళీ పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. చూసారా, ఈ ప్రసాదం డెలివరీ చేయడానికి కౌంటర్ల దగ్గరికి పట్టుకుని వెళ్ళడానికి కావిలితో రెడీ అయిపోయారు. సాంప్రదాయబద్ధంగానే మీకు ఇందాకే చెప్పా, అట్టి సాంప్రదాయబద్ధంగానే కావిలితో పట్టుకుని ఇది కౌంటర్ల దగ్గరికి ఈ ప్రసాదాన్ని అందివ్వడానికి నిర్విరామంగా పట్టుకుని వెళ్తూనే ఉంటారు. ఏటి ఇక్కడ ప్రసాదం పొట్లం మారింది, పొడుగ్గా ఉందనుకుంటున్నారా? దీనికి ఓ ప్రత్యేకత ఉందండి. ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామివారు వ్రతం చేయించుకోవడానికి వచ్చిన భక్తులకి తయారు చేసిన ప్రసాదం అన్నమాట ఇది. వాళ్ళకి సపరేట్గా ఉండే ప్రసాదం అండి. అలాగే బంగీ ప్రసాదం కూడానండి, ఇక్కడ అది కూడా తయారు చేస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామివారు వ్రతం చేయించుకోవడానికి వచ్చే భక్తులకి అందివ్వడానికి పట్టుకుని వెళ్ళే ప్రసాదం అన్నమాట అండి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పటి వరకు ప్రసాదం ఎలా తయారు చేస్తారో ఏం చేస్తారో అన్నీ మా ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి చెప్పాము. మీరు కూడా మీ మాటల్లో ఏంటి అన్నది ఒకసారి చెప్పండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ స్వామివారి ప్రసాదానికి తిరుపతి లడ్డు తర్వాత తిరుపతి లడ్డుకి ఎంత విశిష్టత ఉందో ఈ స్వామివారి ప్రసాదానికి అన్నవరంలో చాలా విశిష్టత ఉంది. భక్తులు చాలా ప్రీతిప్రాచ్యంగా చాలా సాంప్రదాయంగా ఉంటుందని బాగా భక్తులకి ఎక్కువ సంఖ్యలో కొనుక్కోవడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంకాలం వరకు కూడా ప్రసాదాలు తయారీ ఎక్కువగా ఉంటుంది. కొండపైన 2 కౌంటర్ల ద్వారా భక్తులకి అందించడం జరుగుతుంది. అలాగే కిందన కూడా భక్తులు యాత్రికులు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని తొలి పాంచాల దగ్గర ఒక కౌంటర్, అలాగే హైవే నమూనాలయం ఉంది మాది సత్యనారాయణ స్వామి వారిది, హైవే నమూనాలయం ద్వారా కూడా భక్తుల సౌకర్యార్థం అక్కడ కూడా విక్రయాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా సుమారుగా 40,000 ప్యాకెట్ల నుంచి 50,000 ప్యాకెట్ల వరకు విక్రయాలు జరుగుతూ ఉంటుంటాయి. అయితే ఈ ప్రసాదానికి సాంప్రదాయంగా ఎన్నో సంవత్సరాల నుంచి సాంప్రదాయబద్ధంగా ప్రసాదం విస్తరలోనే ప్రసాదం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకి బాగా విశ్వాసం. ఈ ప్రసాదానికి మాత్రం అమృతతుల్యమని మధురమని వాళ్ళు చెప్తూ ఉంటుంటారు. అలాగే ఇక్కడ కూడా స్టాఫ్ అందరూ కూడా సిబ్బంది కూడా ఈఓ గారి సూచనల మేరకు కార్యనిర్వహణ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ప్రసాదం నాణ్యత బాగుండాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి నాణ్యత లేకుండా మంచి నాణ్యత ఇవ్వడానికి ఇక్కడ సిబ్బంది అందరూ కూడా హార్నెస్లో కష్టపడి పనిచేస్తారు. ఇక్కడ ప్రసాదం తయారీకి సుమారుగా 7 మంది వంటస్వాములు పనిచేస్తారు. అలాగే ఈ ప్రసాదం ప్యాకెట్లు కావుళ్ళు వీళ్ళందరూ కలిపి 58 మంది వరకు పనిచేస్తుంటారు. విన్నారు కదా, ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకుందాం, రండి. ప్రసాదం పొట్లలో నేషనల్ హైవే దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామివారు కౌంటర్ ఉంది కదండి, ప్రసాదం కౌంటర్, అక్కడికి తీసుకెళ్ళడానికి సాంప్రదాయంగా ఇక్కడ కావిలితో తీసుకుని వచ్చి ఇక్కడ వ్యాన్లో, అది కూడా సత్యనారాయణ స్వామివారు దేవస్థానం యొక్క వ్యాన్లో వేసుకుని అక్కడ ప్రసాదం కౌంటర్కి తరలింటారన్నమాట. భక్తులు డిమాండ్తో ఈ ప్రసాదం నిర్విరామంగా కౌంటర్లోకి వెళ్తూనే ఉంటుందండి. చూసారా, సత్యనారాయణ స్వామివారు ప్రసాదమా మజాకనా? ఇంత అద్భుతమైన స్వామివారు ప్రసాదం కోసం ఎక్కడెక్కడి నుంచో ఎందరో భక్తులు వస్తానే ఉంటారండి, వ్రతం చేయించుకుంటూనే ఉంటారు. ఆ స్వామివారి మహత్యం ఇంత అంత అని నేను ఏం చెప్పమంటారు చెప్పండి. మీరు మనసులో ఎక్కడున్నా సరే ఒక కోరిక అనుకునో, లేదంటే మీ మనసులో ఉన్న ఏమనుకుంటున్నారో అది మీరు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా అనుకున్నా ఇక్కడ యంత్ర మహిమ అనేది ఒకటి ఉందండి. ఆ యంత్రం ద్వారా స్వామివారు కనబడుతుంది అని ఒక ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధి ద్వారా స్వామివారు విని మీ మనసులో కోరికలు నెరవేరుస్తారు అని ఒక ప్రతీతి కూడా అనుకోండి. అందుకనే అన్నవరం సత్యనారాయణ స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా, స్వామి నా మనసులో కోరికలు నెరవేర్చేవు, నీ ప్రసాదం కూడా నేను తీసుకుని వెళ్తాను అని ఆ ప్రసాదం కొనుక్కుని నోట్లో వేసుకుని మరీ వెళ్తారు. అందుకే మీరు ఎప్పుడన్నా మా అన్నవరం వచ్చారనుకోండి, స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం పొట్లం కొనుక్కుని నోట్లో వేసుకుని మనసులో కోరిక
suami wargi jepuni, miru, syamangga inti kizir kwande, mari, marokka, adbuto waina prasadun to, leda, wuci warum marokka variety to, mi kuadar kiti ya, mi mundun tado, antawarku, namaskar wande.